యొక్క కార్యక్రమం మరి ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయిన ఆత్రం సుగ్నా గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి మరి మీ అందరినీ కూడా దిశానిర్దేశం చేయడానికి మరి రాహుల్ గాంధీ గారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. కాబట్టి ఇక్కడ వచ్చినట్టు వాళ్ళందరూ కూడా రేపటి నుండి మరి ఇక్కడ చెప్పేటువంటి అంశాల్ని ప్రతి గడప గడపకు తీసుకెళ్లాలని, గతంలో ఏవైతే మనం 5 గ్యారంటీలను మరి 6 గ్యారంటీలను గతంలో 6 గ్యారంటీలను ఏ రకంగా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గడప గడప తీసుకెళ్ళని ప్రజల్లో మన యొక్క కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలని ప్రజల్లో ఏ రకంగా తీసుకెళ్లామో అదే రకంగా ఈరోజు రాహుల్ గాంధీ ప్రకటించినట్టు 5 న్యాయ సూత్రాలని ప్రజల్లో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఈరోజు కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరికి తెలుసు, దేశంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి, ఈ 2 పార్టీలు 10 సంవత్సరాలు పాలించాయి. ఈ 10 సంవత్సరాలు పాలించిన దాంట్లో మరి వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏంటో ప్రజలకు వివరించాలి, చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎన్నికలు రాగానే మరి వాళ్ళందరూ కూడా గడప గడప వచ్చి మేమంతా మీ అందరికి అభివృద్ధి చేస్తామని, మరి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని విధ్వంసం చేస్తుందని, అరే కాంగ్రెస్ పార్టీ మీద రైతు బంధు ఇవ్వదని, లేకపోతే 2 లక్షల రుణమాఫీ చేయదని అనేక రకాలుగా అబద్ధాలు చెప్తూ మాయమాటలు చెప్తూ ఇంకా మనల్ని మోసం చేయడానికి వాళ్ళు ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తారు. కానీ ఈ 10 సంవత్సరాలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి మరి చంద్రశేఖరరావు గారు ఈ 10 సంవత్సరాలు ఏం చేశారో మనం అందరం కూడా సమాధానం చెప్పాలి. 10 సంవత్సరాల కంటే ముందు ఈ ప్రాంతవాసులకి ఎన్ని రకాలుగా హామీలు ఇచ్చారో, ఇచ్చిన హామీలలో ఎన్ని రకాలుగా హామీలు నెరవేర్చాయో ఈరోజు మీరందరూ కూడా ఆలోచన చేయాలి. అదే 10 సంవత్సరాల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలి. 10 సంవత్సరాలు కేసీఆర్ ఏం చేశారో చెప్పాలి. 10 సంవత్సరాల తర్వాత ఏర్పడిన తోటి ప్రజాప్రభుత్వం ఈ 4 నెలలు ఏం చేసిందో మీరందరూ కూడా క్షేత్రాశిలో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అందుకే 10 సంవత్సరాల కంటే ముందు చెప్దాం. ఆనాడు 10 సంవత్సరాల కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. ఆ 10 సంవత్సరాల్లో పేదింటి ప్రతి బిడ్డకి ఇంధనం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. పోడు భూముల చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ సప్లాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా 108ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. 104ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా గ్రామ గ్రామాన ఈరోజు పాఠశాలలు 6 రోజులు కట్టించింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా కరెంటు తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. 6 రోజులు భూదాని కింద భూమి ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవన్నీ చేసింది. మరి ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రాకంటే కానీ ముందు మరి గౌరవ జేసీ కండరగ కోదండ్రం గారి నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక రకంగా హామీలు ఇచ్చిండు. ఆ హామీలలో దళితులను ముఖ్యమంత్రి చేస్తా, ఎస్టీలకు ఎస్టీ రిజర్వేషన్ పెంచుతా, బీసీలకు బీసీ రిజర్వేషన్ పెంచుతా, ఓసీలకు ఓసీ రిజర్వేషన్ పెంచుతా, దళితులకు 3 ఎకరాల భూమి, అదేవిధంగా దళితులకు 10 లక్షల రూపాయలు, బీసీలకు బీసీ బంధు, మైనార్టీలకు మైనార్టీ బంధు, ఆదివాసులకు ఆసి బంధు బంధు, ఈ రకంగా బంధువులన్నీ కూడా చెప్పిండు. కానీ ప్రతి గ్రామ గ్రామానికి మందు ఇచ్చిండు. కానీ ఈరోజు ఎవరికి దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, మైనార్టీ బంధు కానీ ఎవరికి రాలే. అదేవిధంగా రిజర్వేషన్ ఏది కూడా పెంచలే. కాబట్టి వీటన్నిటి కూడా ప్రశ్నించాలి. అదేవిధంగా ఎండాకాలం 6 రోజుల్లో ఎన్నికల కంటే ముందు ఏం మాట్లాడిండు, ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తా, నల్లా నీళ్ళు ఇచ్చిన తర్వాత నేను ఓట్లు అడుగుతానని అన్నాడు. కానీ ఇంటింటికి నల్లా నీళ్ళు ఇవ్వలే. అందుకే తెలంగాణ ప్రజలందరూ కూడా తిరస్కరించి, నువ్వు ఇంటింటికి నన్న నీళ్ళు ఇవ్వలేదు కాబట్టి నిన్ను గదించుతున్నాం, ఈ యొక్క నియంత పనిని చమరిగిత పాడుతామని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కంకణం కట్టి ఈరోజు కేసీఆర్ని గద్దెటించి ఫామ్ హౌస్కి పరిమితం చేయడం అనేది జరిగింది. కాబట్టి సోదరులారా, మీరందరూ కూడా ఆలోచించండి. ఈరోజు వాళ్ళిద్దరు కలిసి మరి ఎన్నికలకు వచ్చి ఈరోజు రైతులందరికీ కూడా రెచ్చగొట్టే విధంగా మరి రైతు బంధు ఇస్తలేరని వాళ్ళు మాట్లాడుతున్నారు. 2 లక్షల రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు. మరి 6 రోజులు కేసీఆర్ అధికారంలో ఉండగా 10 సంవత్సరాలు మరి ఎంతమందికి రైతు బంధు ఇచ్చారు, ఎక్కడి నుంచి డబ్బు ఇచ్చారు, ఈరోజు రైతులందరికీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 6 రోజులు కూడా కేసీఆర్కు ఒకే దఫలో అందరికీ రైతు బంధు ఇవ్వలే, దశల వారీగా రైతు బంధు ఇచ్చారు. ఈ రోజులు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మేము ఒకేసారిలో రైతు బంధు ఇద్దాం అనుకున్నాం,
కానీ కేసీఆర్ ఖజానంత ఖాళీ చేయడం అనేది జరిగింది. ఈ ప్రభుత్వానికి డబ్బు లేకుండా కేవలం వాళ్ళ కుటుంబం అంతా డబ్బుల్ని దోపిడీ చేయడం అనేది జరిగింది. కాళేశ్వరం పేరు మీద, మిషన్ భగీరథ పేరు మీద ఈ రకంగా డబ్బులంతా ఖాళీ చేస్తే ఈరోజు మేము కూడా మా ప్రభుత్వం దశల వారీగా డబ్బులు వేస్తున్నాం. ఇప్పటికీ 5 ఎకరాల వరకు రైతు బంధు ఇచ్చాం, తప్పకుండా త్వరలోనే 10 ఎకరాలకు వేస్తాం, 15 ఎకరాలకు వేస్తాం, 20 ఎకరాలకు డబ్బు వేస్తాం. దాంట్లో ఎవరు కూడా రైతులు సందేహపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ మేము తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి రాముని సాక్షిగా ప్రమాణం చేసి చెప్పడం అనేది జరిగింది. మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాం. ఆగస్టు 15 కల్లా 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత మాది. కానీ రైతు సోదరులారా, మీరందరూ కూడా అడగాలి, ఆ 10 సంవత్సరాల్లో 1 లక్ష రుణమాఫీ చేస్తానికి కేసీఆర్ 1 రూపాయి కూడా మాఫీ కాలే, వడ్డీల మీద వడ్డీలు పెరిగినాయి. ఆ విషయం మీరందరూ ప్రశ్నించాలి. ఈరోజు మీ దగ్గర ఓట్లు అడగడానికి ఇదే పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సక్కు గారు, అదేవిధంగా గోడం నగేష్ గారు, వాళ్ళిద్దరు కూడా ఒకే గూటి పక్షులు. ఈరోజు ఎన్నికలు రాగానే మరి గోడం నగేష్ గారు అవును కేసీఆర్ మోసం చేసిండు, కేసీఆర్ అనుకున్నది చేయలే, ఈ పార్టీలు ఉంటే బాగుండదు, తప్పకుండా బీజేపీ పార్టీ వెళ్ళాలి, సోయం బాబురావుని మోసం చేయాలని సోయం బాబురావుకి వెన్ను పోటు పొడిచి ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి గోడం నగేష్ గారు టికెట్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు గోడం నగేష్ గారు మరి గోడం నగేష్ గారికి ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రజలు ఏం తక్కువ చేశారు? ఒక్కసారి ఎంపీగా అవకాశం ఇచ్చాం, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా అవకాశం ఇచ్చాం, మరి ఈ ప్రాంతానికి ఏం చేశారు? గోడం నగేష్ గారిని అడగాలి. ఈరోజు గోడం నగేష్ ఈరోజు దేవుల పేరు మీద, మతం పేరు మీద ఈరోజు ఓట్లు అడగడం కాదు. ఈరోజు అతను అడిగేది, నేను మంత్రి ఉండగా ఈ ప్రాంతానికి రిజర్వేషన్ తీసుకొచ్చా, లేకపోతే ఈ ప్రాంతానికి కాగర్ పేపర్ బిల్డింగ్ తెప్పించా, లేకపోతే సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయించా, లేకపోతే రోడ్లు డెవలప్మెంట్ చేశా అని మాట్లాడాలి. కానీ అతను ఆకంగా మాట్లాడరు, ఎందుకంటే అతను చేత కాదు, అతను మౌనంగా ఉంటాడు, ఎవరితో స్పందించాడు? పార్లమెంట్లో అవకాశం కల్పించడం, ఏ రోజైనా సిమెంట్ గురించి, మా సిమెంట్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడారా? లేకపోతే అదే ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్వే లైన్ గురించి మాట్లాడారా? అదే పేపర్ మిల్ గురించి మాట్లాడారా? మాట్లాడు. ఏం మాట్లాడతాడంటే హిందూ ముస్లిం లేకపోతే క్రిస్టియన్ ఇవన్నీ మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు అతను భారతీయ జనతా కణవేయంగా అతను హిందువులు గుర్తొచ్చారు, అదేవిధంగా ధర్మం గుర్తు వచ్చింది, అదేవిధంగా ముస్లిం గుర్తుకొస్తున్నారు, క్రిస్టియన్లు గుర్తుకొస్తున్నారు, అప్పటివరకు ఎవరు కూడా గుర్తు రాలే. కానీ భారతీయ జనతా పార్టీలో చేరగానే హిందూ ముస్లిం జై హనుమాన్ జై శ్రీరామ్ గురించి మాట్లాడతారు. నేను ఈ సందర్భంగా గోడం నగేష్ గారికి సవాల్ విస్తుతున్నా, నిజంగానే నీకు దమ్ము ఉంటే ఈరోజు నువ్వేవైతే మా సుగుణక్క గారి మీద నువ్వు ఏవైతే ఆరోపణలు చేస్తున్నావు, ఒక క్రిస్టియన్కి నువ్వు ఏదైతే ప్రచారం చేస్తున్నావు, ఈ ప్రాంత క్రిస్టియన్ సోదరులారు ఆలోచన చేయండి. ఈరోజు క్రిస్టియన్ని ఒక క్రిస్టియన్ క్రిటిసైజ్ చేసే విధంగా ఈరోజు సుగుణక్క గారిని ఒక క్రిస్టియన్గా వక్రీకరించి తెలిసి తెలివక మాట్లాడుతున్నాడు. అతనికి క్రిస్టియన్లు ఓటం లేదు కావచ్చు, అదేవిధంగా ఈ ప్రాంత ముస్లిం సోదరుని రెచ్చగొట్టుకుంటూ హిందూ ముస్లిం అంటగా ముస్లింలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుడు. కాబట్టి ముస్లిం సోదరులారా, మీరు కూడా యూనిటీ కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా అతను హిందువుల గురించి దేవుళ్ళ గురించి మాట్లాడుతుంది కదా, ఈరోజు గోడం నగేష్ అనే వ్యక్తి ఏ రోజైనా మేము పెద్ద దేవుడిని నమ్ముతాం, జంగుబాయిని నమ్ముతాం, అదేవిధంగా కాకుబాయిని నమ్ముతాం, భీమల్పేని నమ్ముతాం, ఈ దేవతలని నమ్ముతాం కదా. మేము పెద్ద దేవుని దగ్గరికి వెళ్తే మేము రుమాలు కట్టుకొని తోటి కట్టుకొని మేము దేవుళ్ళకి వెళ్ళే సాంప్రదాయం మాది. మరి ఏ రోజు కూడా నాకు తెలివచ్చిన రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా గోడం నగేష్ అనేవాడు నెత్తి మీద రుమాలు కట్టలేదు, ఏ రోజు కూడా దోతి వేయలేదు. మరి వాళ్ళ పెరి దేవుడు ఎక్కడుంటుందో అతనికి తెలియదు. ఈరోజు దేవుళ్ళ గురించి మాట్లాడగానే ముందు నీది నువ్వు ఆత్మవిమర్శన చేయి, నువ్వు దేవుల కన్నా మాట్లాడగానే ముందు నీది నువ్వు నీ పెద్ద దేవుడు ఎక్కడ ఉందో గుర్తు చేయి. కాబట్టి నువ్వు ధర్మం గురించి న్యాయం గురించి మాట్లాడేకంటే ముందు నీది నువ్వు ఆలోచన చేసి నీ పెద్ద దేవుడి దగ్గరికి వెళ్ళు, జంగుబాయి దగ్గరికి వెళ్ళు, కాకబాయి దగ్గరికి వెళ్ళు, నువ్వు నేను కలిసి అదే దోతి దోతి తీసుకొస్తా, తప్పకుండా దోతి కడుకుందాం, నీకు దోతి కట్టడం వస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేస్తా, నేను దోతి తీసుకొస్తా, నీకు ఒకటి దోతి తీసుకొస్తా, నేను ఒక రుమాలు తీసుకొస్తా, నీకు ఒక రుమాలు తీసుకొస్తా, నువ్వు ఒక్క నిమిషం కంటే ముందు రుమాలు కట్టు, ఒక 2 నిమిషాల కంటే ముందు దోతి కట్టు, తప్పకుండా నువ్వు దోతి కడితే నిజంగానే ఆదివాసి అయితే, నిజంగానే నువ్వు పెద్ద దేవుడిని నువ్వు పూజించినట్లయితే నేను ఛాలెంజ్ ఇస్తున్నా, నేను అనుకున్న ఛాలెంజ్ నువ్వు స్వీకరించు. కాబట్టి నువ్వన్నీ మతాల గురించి కులాల గురించి మాట్లాడేదానికంటే
నేను మంత్రిగా ఉన్నాగా ఇది చేసానని చెప్పు. నీకు ఎంపీ అవకాశం కల్పించాం కదా, నువ్వు ఎంపీగా ఉన్నావు కదా, ఆ టైంలో నువ్వు ఏం చేసావో సమాధానం చెప్పు. ఈ ప్రాంతంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు రేపే ప్రయత్నం చేస్తే నువ్వు ఎక్కడ కూడా తిరగలేవు. నువ్వు అనుకున్నావు కావచ్చు మోదీ పేరు చెప్పుకొని నేను ఇక్కడ ఓట్లు అడుగుతా, మోదీ చేసిన తోటి గెలుస్తాని. నీకు తెలియదు ఇక్కడ తెలంగాణ టైగర్ రేవంత్ అని ఉన్నాడు, మరి మా కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఉన్నారు, మరి గుజరాత్ వర్సెస్ తెలంగాణ రాష్ట్రం అని మొన్ననే మా రేవంతను ప్రకటించడం అనేది జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుంచి రాహుల్ గాంధీ, అక్కడి నుంచి మోదీ, వీళ్ళిద్దరికి టకబర్లు. మనమందరం కూడా సమాధానం చెప్పాలంటే ఈ యొక్క క్షేత్రతో మనం చెప్పిన అంశాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఈరోజు సుగుణా గారు ఈరోజు తన యొక్క ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవ చేద్దామనే ఆలోచనతో మన దగ్గరకు వచ్చింది. మా రేవంత్ అన్న రాహుల్ గాంధీ గుర్తించారు. ఒక పేదింటి బిడ్డకి చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక అక్క ఆడబిడ్డకి అవకాశం కల్పించారు. మోదీ గారు, అమిత్ గారు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఎన్ని ఇది చేసినా ముస్లిం సోదరులు ఎవరు కూడా రెచ్చిపోకుండా మీరు సైలెంట్ గా మసీదుల ప్రార్థన చేయండి, హిందూ సోదరులారా మీరు కూడా ప్రార్థనలు చేయండి, ఆదివాసీ బిడ్డలారా మీరు కూడా ప్రార్థనలు చేయండి. తప్పకుండా